Hi, hello, namaste, welcome to Srinivas Mech channel. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆర్ఆర్సీ గ్రూప్ డి 09/2019 సంబంధించినటువంటి హైకోర్టు కేసు అప్డేట్ యొక్క మెయిన్ డేట్ అండ్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. అండ్ అదేవిధంగా కేసు యొక్క ప్రజెంట్ పొజిషన్ ఏంది, అండ్ అదేవిధంగా ఈ కేసు ఎప్పటి వరకు తేలే అవకాశం ఉంటుంది, ఆ యొక్క డేటా కూడా డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ యొక్క వీడియోని చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే మీకు ఉన్నటువంటి డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అవ్వడం జరుగుతుంది. సో మనకు యాక్చువల్గా నిన్న అయితే హియరింగ్ అవ్వాల్సి ఉంది. సెప్టెంబర్ 28 రోజు అయితే ఫస్ట్ హియరింగ్ జరిగింది కదా. సో ఆ యొక్క హియరింగ్లో జరిగినటువంటి డేటా ప్రకారంగా రైల్వే కౌంటర్ ఫైల్ దాఖలు చేయడానికి 4 వీక్స్ అయితే టైం అడగడం జరిగింది. సో అకార్డింగ్ టు రైల్వే అడిగినటువంటి టైం ప్రకారంగా మనకు టెంటేటివ్లీ అక్టోబర్ 26 అంటే నిన్న అయితే డేట్ అయితే ఇవ్వడం జరిగింది కదా. అయితే ఇప్పుడు ఈరోజు ఈ యొక్క వీడియో చేస్తున్నటువంటి టైం వరకు కూడా ఇంకా కూడా రైల్వే అయితే కౌంటర్ ఫైల్ అయితే దాఖలు అయితే చేయలేదు. కాబట్టి మన యొక్క కేసు అనేది డైరెక్ట్గా లిస్టులోంచి తీసేయడం జరిగింది. కేస్ ఈజ్ నాట్ ఆన్ లిస్ట్. సో డైరెక్ట్గా మన యొక్క కేసు అనేది లిస్టులోంచి తీసేయడం జరిగింది. దట్ మీన్స్ మన యొక్క నెక్స్ట్ హియరింగ్ డేట్ చూడండి ఫ్రెండ్స్, మీరే ఇట్ ఈజ్ నాట్ ఫైనలైజ్డ్ టిల్ వెన్ ద రైల్వే ఈజ్ గోయింగ్ టు అప్లోడ్ ద కౌంటర్ ఫైల్. సో ఎప్పటివరకైతే రైల్వే అయితే కౌంటర్ ఫైల్ దాఖలు చేయదు అప్పటి వరకు కూడా మనకు నెక్స్ట్ హియరింగ్ అనేది ఉండదు. సో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, రైల్వే అనేది ఎంత ఫాస్ట్గా వర్క్ చేస్తుంది అంటే, మన యొక్క రిక్రూట్మెంట్ గురించి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తుంది అంటే, అసలు కౌంటర్ ఫైల్ కూడా దాఖలు చేస్తలేదు. అట్లీస్ట్ హైకోర్టుకు పోయిన తర్వాత కూడా, హైకోర్టులో వేసిన కేసుకు కూడా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుంది అంటే, క్యాండిడేట్స్ డైరెక్ట్ పోయి రైల్వే నడితే ఎంత మంచి రెస్పాన్స్ వస్తుందో మీరు అర్థం చేసుకోండి. డైరెక్ట్గా మనం రైల్వే దగ్గర పోయి అడిగితే ఎంత మంచిగా రెస్పాన్స్ వస్తుంది. సో మీకే అర్థమవుతుంది కదా, హైకోర్టులో వేసిన కేసు జడ్జి ముందల జడ్జి గారికి ఇచ్చినటువంటి మాట ప్రకారంగా యాక్చువల్గా కౌంటర్ ఫైల్ దాఖలు చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, కౌంటర్ ఫైల్ వీళ్ళు ఇప్పటికిప్పుడు తయారు చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ట్రిబ్యునల్ అప్లోడ్ చేసినటువంటి ఫైల్నే చిన్న చిన్న మార్పులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టచ్చు. మహా అయితే డీటీపీ వర్క్ ఇచ్చుంటే మాత్రం 2-3 డేస్లో అయిపోతుంది. కానీ వీళ్ళు 1 మంత్ టైం తీసుకున్నారు, ఎందుకంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని ఇంకో నెలలు సాగదీయొచ్చని. ఇప్పుడు కౌంటర్ ఫైల్ దాఖలు చేస్తలేరు, కారణం ఏంటిది, ఇంకో కొద్ది కాలం సాగదీయొచ్చని. మరి ఈ యొక్క హియరింగ్ అనేది ఎప్పుడు జరుగుతుంది? హియరింగ్ అనేది జరగాలంటే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి సత్యేంద్ర నారాయణ సింగ్ అని, రాకేష్ కుమార్ యాదవ్ కానీ, డైరెక్టర్ రజనీష్ కుమార్ రాయ్ పైన ప్రెజర్ తీసుకొస్తేనే మనకు ఈ యొక్క ప్రాసెస్ అని ముందరికెళ్తుంది. ఎప్పటివరకు అయితే రైల్వే కౌంటర్ ఫైల్ దాఖలు చేయదు అప్పటి వరకు మన యొక్క నెక్స్ట్ హియరింగ్ అనేది ఉండదు. ఓకేనా? సో దిస్ ఈజ్ ద అఫీషియల్ అప్డేట్. సో అకార్డింగ్ టు రైల్వే అండ్ అదేవిధంగా మనకు హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. అయితే ఎందుకు రైల్వే అనేది కౌంటర్ ఫైల్ దాఖలు చేస్తలేదు అంటే, పైన ఇచ్చినటువంటి హైయర్ అథారిటీ నుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారంగా కౌంటర్ ఫైల్ అనేది ఇస్తలేదు. ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి మన యొక్క గ్రూప్ డి ఎగ్జామ్ అనేది పోస్ట్పోన్ చేయడానికి ఇది ఒక రీజన్గా కనిపిస్తుంది. ఎవరు రైల్వే దగ్గరికి వెళ్ళినా కూడా హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఫాస్ట్గా చేయలేకపోతున్నామని ఒక డైలాగ్ వేస్తున్నారు. పోనీ వాళ్ళకు డేట్ ఇచ్చినప్పుడు ఆ డేట్ ప్రకారం చేస్తున్నారంట, అది కూడా చేస్తలేరు. ఎందుకంటే ఇది ఒక రీజన్గా వాళ్ళకు దొరికింది. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్లో వాళ్ళకు మార్చిలో మేలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో జరపాలి అంటే, ఇప్పుడు ఈ యొక్క కేసు కనుక ఇమీడియట్గా షార్ట్ అవుట్ అయిందంటే ఎమ్మటే ఎగ్జామ్ పెట్టమని క్యాండిడేట్స్ అడుగుతారు. ఇప్పటికే అడుగుతున్నారు అనుకోండి. సో ఎమ్మటే ఈ యొక్క మాడిఫికేషన్ లింక్ అండ్ అదేవిధంగా ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ కనుక స్టార్ట్ అయితే మాత్రం దెన్ వాళ్ళు అనుకున్నటువంటి టైం వరకు ఎగ్జామ్ కూడా అయిపోతుంది. కాబట్టి ఈలోపు వాళ్ళ నెట్టుబడి హోల్డ్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకు కౌంటర్ ఫైల్ అయితే విషయంలో అండ్ అదేవిధంగా కేసుకి అటెండ్ అయినప్పుడు ప్రాపర్ డాక్యుమెంట్స్ లేకుండా ఇట్లా మనకైతే పాయింట్స్ అయితే రేజ్ అయితే అవుతున్నాయి కదా. ఆల్రెడీ మన ట్రిబ్యునల్ యొక్క ఇష్యూస్ అన్ని చూసినాం, అది 2.5 ఇయర్స్ నడిచింది. ఇది కూడా సేమ్ అట్నే నడుస్తుంది. కాకపోతే మనం ఎంత ఫోర్స్ఫుల్గా మనం డైరెక్ట్గా యొక్క రైల్వే పైన అండ్ అదేవిధంగా అడ్వకేట్స్ పైన కనుక ప్రెజర్ పెడితే అంత తొందరగా మనకు హియరింగ్ అనేది జరుగుతుంది. హియరింగ్ జరిగితేనే కదా కేసు అనేది గెలిచే అవకాశం అనేది ఉండేది. కాబట్టి ఈ యొక్క కేసు గెలవాలి అంటే మాత్రం ఆ యొక్క అడ్వకేట్ పైన, మనం రైల్వే అడ్వకేట్ పైన మాత్రం ప్రెజర్ తీసుకురావాల్సి ఉంటుంది. అంటే మనం తీసుకురాలేము కానీ రాకేష్ కుమార్ యాదవ్ అండ్ అదేవిధంగా సత్యేంద్ర నారాయణ సింగ్ అండ్ అదేవిధంగా అదర్ మెంబర్స్ వీళ్ళందరూ తీసుకొస్తే మనకి యొక్క కోర్టు హియరింగ్ అనేది పాసిబుల్ అవుతుంది. కోర్టు హియరింగ్ పాసిబుల్ అయితేనే నెక్స్ట్ డిసిషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఒకవేళ నెక్స్ట్ డిసిషన్ ఎప్పుడు వస్తుంది అనేది కూడా కౌంటర్ ఫైల్ దాఖలు చేయగానే డేట్స్ అనే అనౌన్స్మెంట్ చేస్తారు. ఆ యొక్క డేట్స్ రాగానే నేను మీకు మళ్ళీ ఇంకో వీడియో ద్వారా క్లారిటీగా అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కేస్ డీటెయిల్స్. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఎప్పటివరకు ఫినిష్ అయ్యే అవకాశం ఉంటుందంటే, వీళ్ళు ఉన్నటువంటి ప్లాన్ ప్రకారంగా మార్చిలో అండ్ అదేవిధంగా మేలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఈలోపే దీన్ని అయితే ఫినిష్ చేసేయాలనేది చూస్తున్నారు. సో మాడిఫికేషన్ లింక్ ఇస్తారా ఇయ్యారా అన్న విషయం అయితే మనకు రైల్వే నుంచి కానీ ఇటు మనకి ఒక అడ్వకేట్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయితే క్లూస్ అయితే లీక్ అయితే అవ్వట్లేదు. కాబట్టి దాని గురించి మనం అయితే ఏం డిస్కషన్ కూడా చేయలేము. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మనకైతే ఈ యొక్క హైకోర్టు కేసు గురించినటువంటి మెయిన్ డేటా. సో దిస్ ఈజ్ ద రియాలిటీ ఫ్రెండ్స్. రైల్వే మనం ఎందుకు ప్రొటెస్ట్ వద్దన్నానంటే ఇదే,
ఎందుకంటే మనం డైరెక్ట్గా పోయి అడిగినా కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ చెప్తారు కేసు గురించి. లేదు అంటే డేట్స్ అలాట్మెంట్ లేదని, లేకపోతే 1 మంత్ లేదా 2 మంత్స్లో మనకి ఒక నోటిఫికేషన్ జారీ అవుతాయని చెప్తారు. అట్లా ఏం జరగదు. అట్లా జరిగేటటువంటి ఈ బాటికి ఎప్పుడూ వచ్చేది, మనం ఏప్రిల్ నుంచి వెళ్తూనే ఉన్నాం కదా, మనం 2021 ఏప్రిల్ నుంచి వెళ్తూనే ఉన్నాం. ఏప్రిల్8 ఎగ్జామ్స్ అయిపోగానే కదా మన పని అదేనా, గ్రూప్ డి ఎప్పుడు, గ్రూప్ డి ఎప్పుడు అని ఆ పని చెప్తున్న మాట అది, 1 మంత్లో 1 మంత్లో అని. కానీ ఈసారన్నా 1 మంత్ అనేది పాజిబుల్ అయితే మంచిగా ఉంటుందని కోరుకుందాం, ఓకేనా. అండ్ అదేవిధంగా మీకు రైల్వే ఎగ్జామ్ సంబంధించినటువంటి జిఎస్జికే సంబంధించినటువంటి క్రాకింగ్ సంబంధించి స్టాటిజీకే, అండ్ అదేవిధంగా ఎన్టీపీసీ CBT1 యొక్క జిఎస్జికే 30 క్వశ్చన్ పేపర్ సంబంధించినటువంటి డేటా, అండ్ అదేవిధంగా ఇండియన్ పాలిటీ, ఫిజిక్స్, అండ్ అదేవిధంగా కెమిస్ట్రీ, బయాలజీ, ఇండియన్ జియోగ్రఫీ, ఇండియన్ హిస్టరీ, వరల్డ్ హిస్టరీ, టోటల్ డేటా మీకు ఇక్కడ అందుబాటులో ఉంది ఫ్రెండ్స్, ఎన్టీపీసీ CBT2. అండ్ అదేవిధంగా గ్రూప్ డికి అయితే హైలీ యూటిలైజ్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరు ఈ యొక్క డేటాని గ్యాదర్ చేసుకోండి, చాలా చాలా వాల్యుబుల్. ఇప్పుడున్నటువంటి టైంని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి, డెఫినెట్గా స్కోర్ అని పెంచుకోండి. ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.